తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజు చేయాలన్న తపనతో అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప వ్యక్తి అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కుక్కలగూడూరులో శుక్రవారం ఘనంగా వ్యవసాయ శాఖ ఆర్బీఎస్ ఆధ్వర్యంలో రైతు బంధు వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చందర్ రైతులు ప్రజాప్రతినిధులు పాలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆర్బీఎస్ ఆధ్వర్యంలో రైతు బంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. వారికి ఎంపీపీ వెల్ల అనసూర్య, స్థానిక సర్పంచ్ చందర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు బంధు కరపత్రాలను రైతులకు వ్యవసాయ అధికారులు పంపిణీ చేశారు. అనంతరం రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చందర్ రైతులు ప్రజా ప్రతినిధులు కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులతో కలిసి రైతు వేదిక నుండి 100 ఇండ్ల బండ్లతో గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జై కేసీఆర్, జై రైతు బంధు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులను రాజును చేయడం కోసం రైతు సంక్షేమ ప్రభుత్వంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకెల్లా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బీమా, రైతు బంధుతో పాటు ముందుగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించినటువంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతుల ఖాతాల్లో 50,000 కోట్లు జమ చేసి రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కోసం అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు కర్షక లోకం జై కొడుతుందని, రైతులకు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 సాయం అందించడంతో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని వారన్నారు. ఈ యొక్క రైతు బంధు వారోత్సవాల్లో ఎంపీపీ వెల్ల అనసూర్య రామరెడ్డి, వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సింగిల్ విండో చైర్మన్లు బయ్యపు మనోహర్ రెడ్డి, మామిడాల ప్రభాకర్, మార్కెట్ చైర్మన్ అల్లం రాజయ్య, తెరాస మండల అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతి గౌడ్ బంధు వారోత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను రాజులుగా చేయడం కోసం రైతు సంక్షేమ ప్రభుత్వంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా మొట్టమొదలుగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేతబూని రైతులకు ఆర్థిక సహాయం అందించేటువంటి రైతు బంధు పథకంతోని సంవత్సరానికి 10,000 రూపాయలను ప్రతి రైతు ఖాతాలలో జమ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు 50,000 కోట్ల రూపాయలను జమ చేసి ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రంలో చేసినటువంటి ఈ యొక్క రైతు సంక్షేమ పథకాలను రైతులందరూ కూడా సంతోషంగా గ్రామ గ్రామాన ఈరోజు రైతు వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో 3,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఈరోజు సంబరాలతో ఈ యొక్క గ్రామంలో ఎలా పాలాభిషేకం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చేయడంతో పాటు అదేవిధంగా ఎడ్ల బండ్ల ర్యాలీలతోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా కలియుగ దైవం లాగా ఆ రోజు మేము ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి నుండి ఇలా మేమందరం కూడా ప్రతి ఎకరాన్ని కూడా పండించుకొని ఇలా గొప్పగా పరిపాలన చేసుకునేటువంటి విధంగా మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మూలాన మేము పండించినటువంటి ప్రతి గింజను కూడా మనం ప్రభుత్వం గతంలో తీసుకున్నది, ఇక ముందు కూడా తీసుకున్నటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా దీనికి ఖచ్చితంగా సహకారం అందించాలని కూడా రైతులందరూ కూడా ఇలా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి, కేసీఆర్ గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు ఎప్పుడైనా కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటా అన్నటువంటి విధంగా ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ గారు గొప్ప పరిపాలన చేస్తూ రైతు వేదికలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఆర్థిక పరమైనటువంటి లాభం వచ్చేటువంటి పంటలు పండించాలనే ఆలోచన చేసి మనకందరికి కూడా చైతన్యం చేస్తున్నటువంటి విధంగా ఈ యొక్క రైతు వేదికలకు మనకు ఉపయోగపడతా ఉన్నాయి. ఈ యొక్క కుక్కలగూడూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులు గొండ్ర చందర్, కులలత, పల్లె అశోక్, గంధం లక్ష్మీనారాయణ, ఎంపీఓ షబ్బీరలి, ఏఓ రాంబాబు, ఏఈఓలు రూప, శశిధర్, వంశీతో పాటు తెరాస నాయకులు, రైతులు పాల్గొన్నారు.